ఎన్నో బాధలను తన ఎదలో దాచి బడి గడప మెట్లు ఎక్కగానే పాఠమవుతాడు. ఎన్నో కళలను తన కనులతో చూసి పిల్లల కోసం కొత్త లోకమవుతాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. టీఎస్ 6వ తరగతి సైన్స్ మనం తెలుసుకుంటున్నాం కదా. ఓకే, లాస్ట్ చివరి పాఠం, చివరి యూనిట్, 16వ యూనిట్, సజీవులు నిర్జీవులు. కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టిన నీలితిమంగలం దాదాపు 20 నుంచి 30 అడుగుల పొడవు, 3000 కిలోల బరువు ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. మనం నోటిలో నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ వేగంతో వస్తుంది. కోడిగుడ్డు తెల్ల సోనాలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అట్లాంటిక్ జాయింట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగి ఉంటుంది. మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలదు. బ్యాక్టీరియాలు అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు. జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు, దీన్ని కినువనం అంటారు. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. క్రీస్తు శకం 1595 డచ్ శాస్త్రవేత్త జెకారస్ జాన్సన్ మరియు అతని తండ్రి ఇన్స్ కలిసి మైక్రోస్కోప్ను కనుగొన్నారు. మనం ఆహారంగా ఉపయోగించే పుట్టబొడుగులు కూడా శిలీంధ్రాలే. మురికి నీటిని పరిశుభ్రం చేసి కేంద్రాలలో శైవలాలు ఉపయోగపడతాయి. మొక్కలు నీరు, కార్బన్ డైఆక్సైడ్, సూర్యరశ్మి సమక్షంలో వాటికి ఉండే ఆకుపచ్చ భాగాలలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనినే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. మొక్కలలో ఏర్పడ్డ విరత పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో కణాలలో నిల్వ ఉండిపోతాయి. శరీరం నుంచి విరత పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జన క్రియ అంటారు. జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు కూడా ప్రాణం ఉందని నిరూపించాడు. టచ్ మే నాట్, అతిపత్తి లేదా మైమాస మొక్కను తాకినప్పుడు అది ప్రతిస్పందిస్తుంది. వానపాములు కాంతికి ప్రతిస్పందిస్తాయి. సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగల జీవులను సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మదర్శినిలో ముఖ్యమైన 2 అంశాలు ఉంటాయి. అవి ఒకటి నిర్మాణాత్మక అంశాలు, 2 దృశ్యాంశాలు. పీఠం, ఆధారం, చేతి వంపు వంటివి నిర్మాణాత్మక అంశాలు. అక్షి, కటకం, వస్తు, కటస్థం, కటకం, స్థూల సవరణి, సూక్ష్మ సవరణి, కాంతి దర్పణం, స్లైడ్లు అన్నవి దృశ్య అంశాలు. కుళ్ళిపోయిన పదార్థం పైన పెరిగే బూజు నుండి కొత్త మోల్డ్ ఉత్పత్తి అవుతుంది. మనం ఇది వరకు 6వ తరగతి సైన్స్లో ఉన్నటువంటి 16 యూనిట్లలో యూనిట్ వైజ్గా మీ ముందుకు ప్రతి టాపిక్ని తీసుకురావడం జరిగింది, లైన్ టు లైన్. డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం నా వంతుగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ముఖ్యమైన అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఏవైనా ఒకవేళ మిస్టేక్స్ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలుపగలరు. మళ్ళీ రేపటి నుంచి 7వ తరగతి జనరల్ సైన్స్ని కూడా యూనిట్ వైజ్గా ప్రారంభిస్తాను. అందరికీ బాయ్.